దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములు ఏడవ సోమవారము మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు అపోలో కొరింతిలో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫేసు చేరుకొనెను అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను అందుకు వారు పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననైనా లేదు అని పలికిరి అట్లైనా ఎట్టి జ్ఞానస్థానము మీరు పొందితిరి అని పౌలు వారిని అడుగగా యోహాను బాప్తిస్మము అని వారు జవాబిచ్చిరి అప్పుడు పౌలు యోహాను తన తరువాత రాబో వ్యక్తి ఏసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బాప్తిస్మమును వసగెను అని పలికెను వారు అది విని యేసు ప్రభువు పేరిట జ్ఞానస్థానమును పొందిరి పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింప ఆరంభించిరి వారు రమారమి పన్నెండు మంది పౌలు ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి మూడు మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేశములోని రాజ్యములారా దేవుని స్థుతించి పాడుడు దేశములోని రాజ్యములారా దేవుని ఈ ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు అందుకు ఆయన శిష్యులు ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు మీరు సర్వాజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారిని మేము విశ్వసించుచున్నాము అనిరి అప్పుడు యేసు ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చల్లాచదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది అది వచ్చియే ఉన్నది కానీ నేను ఒంటరిగా లేను ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు మీరు నాయందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని ధైర్యము వహింపుడు నేను లోకమును జయించుతిని అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక